ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఒక యోగి ఉండేవాడు. ఆయన పేరు సునీరుడు. సప్త ఋషుల తరువాతి తరంలోనే సునీరుడు జన్మించాడని నమ్ముతాం. ఆయన కొండల మధ్యలో ఉంటూ అక్కడే తన సాధన చేస్తుండేవాడు. ఇప్పుడు ఆ ప్రాంతం నేపాల్లో ఉంది. ఆయన ఒక అసంభవమైన పనికి ఉపక్రమించాడు. సునీరుడు మానవ చైతన్యాన్ని పెంపొందించాలంటే ఒక సంపూర్ణమైన మనిషిని సృష్టిస్తే ఆ వ్యక్తి అందరికీ దాన్ని అందిస్తాడని గ్రహించాడు. ఒక విధంగా ఆయన శివుడి సంప్రదాయం నుంచి పుట్టినవాడు కాబట్టి ఎక్కడో ఆయనకి అదొక కళ. అలాంటి మరో వ్యక్తిని సృష్టించాలని, మరోసారి సజీవమైన శివుణ్ణి సృజించాలని ఆశించాడు. ఈ ప్రపంచానికి ఒక అత్యుత్తమమైన గురువు, ఆయనకి అనేక పార్శ్వాలు తెలుసుండాలి. ఈ రకమైన బోధనలు ఆ రకమైన బోధనలు అని కాకుండా మానవ చైతన్యాన్ని, శరీరాన్ని అన్ని మార్గాల్లోనూ ఉచ్చస్థాయికి చేర్చగలిగే శివుడిలాంటి ఒక వ్యక్తిని సృష్టి చెయ్యాలనుకున్నాడు. దానికోసం అతను ఒక శక్తి శరీర నిర్మాణం మొదలుపెట్టాడు. దానిని ఆధారం చేసుకుని ఒక శరీరాన్ని నిర్మించి ప్రపంచంలోకి స్వేచ్ఛగా వదిలేద్దామనుకున్నాడు. దానికి కొన్ని వందల వేల ఏళ్ల ఆయుష్ని ఇవ్వాలనుకున్నాడు. అతని ఆయుష్ తీరేలోగా ఈ ప్రపంచంలో పరివర్తన తెస్తాడనుకుని సునీరుడు ఈ బృహత్తర కార్యక్రమం మొదలుపెట్టాడు. కానీ అది తీరకుండానే చనిపోయాడు. ఎందరో యోగులు సునీరుడు వదిలేసిన ఆ కార్యాన్ని పూర్తి చేద్దామని, మనిషి యొక్క చైతన్యాన్ని పరివర్తన చేసే ఆ గురువు యొక్క శక్తి శరీరాన్ని పునర్నిర్మిద్దామని ప్రయత్నించారు. వాళ్ళు అతన్ని మైత్రేయ అని పిలిచారు. మైత్రేయ అంటే స్నేహితుడు. మానవాళికి ఒక నిజమైన స్నేహితుడని, ప్రపంచాన్నే మార్చగలిగే గురువని అర్థం. తరతరాలుగా ఎందరో యోగులు ఈ సాకారం కాని సునీరుని కలను నిజం చెయ్యటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. యోగ సంప్రదాయంలో ఇది ఎప్పటి నుండో ఉన్నా, గత శతాబ్దంలోనే ఇది బయటపడి సమాజంలో వెలుగులోకొచ్చింది. ఎందరో థియోసఫిస్టులు దీని మీద పనిచేయడం వల్ల అనీ బిసెంట్, లెడ్బీటర్, ఇంకా మేడం, ఆవిడ పేరు నేను ఎప్పటికీ సరిగ్గా పలకలేను, బ్లావిట్స్కి, వీరు ముగ్గురు ఈ పనిని మొదలుపెట్టారు. వారు మేము ఇది చేసి తీరుతామని అన్నారు. ఎంతో తంత్రజ్ఞానాన్ని సంపాదించారు. బహుశా మొదటిసారిగా అనుకుంటా గత కొన్ని వందల సంవత్సరాల్లో ఖచ్చితంగా మొదటిసారిగా వీరు సంప్రదాయ మార్గంలో కాకుండా కాస్త ఆధునిక పద్ధతిలో ఈ పనిని ముందుకు తీసుకెళ్లారు. ఆ వ్యక్తిని గుర్తించి ఏనాటి నుంచో అసంపూర్ణంగా ఉన్న ఈ పనిని వాళ్ళు తమ చేతుల్లోకి తీసుకుని పూర్తి చేయాలనుకున్నారు. కొంత పని జరిగింది కూడా. వాళ్ళకి జ్ఞానం ఉంది కానీ సామర్థ్యం లేకపోయింది.
వాళ్ళు ఎంతో సమాచారాన్ని సేకరించారు, కానీ దాన్ని ఉపయోగించే మార్గం తెలియలేదు వారికి. రెండుసార్లు వాళ్ళు తీవ్రంగా ప్రయత్నించి చేసిన ప్రయత్నం ఫలించదని, ఒక పరిపూర్ణ జీవి ఆవిర్భవించాడని ఊరికే ప్రకటించేశారు. కానీ అది కూడా పనిచేయలేదు. ఈ ప్రయత్నానికి సమాంతరంగా గత 2000 సంవత్సరాలుగా మరొక ప్రయత్నం కూడా జరుగుతోంది. దానిలో అతి గొప్పదైన, అసాధ్యమైన సునీరుడి ఈ ప్రణాళిక గురించి తెలుసుకున్న మరొక రకమైన యోగులు, వారి జ్ఞానంతో అలాంటి ఒక శక్తిని సృష్టించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ పూర్తి వైరుధ్యమైన అవగాహనతో ఒక పరిపూర్ణ జీవిని సృష్టించడానికి, కానీ అది ఒక మనిషిగా కాకుండా, మనిషి రూపంలో కాదు, ఎందుకంటే ఒక మనిషిలో దాన్ని నిర్మించటం అనేది గొప్ప అవకాశమైన మానవ వ్యవస్థకి ఎంతో విస్తృతి ఉన్నా కూడా దానికి ఈ శక్తిని నిలుపుకునే సమగ్రత ఉండదు. ఇంతకు మునుపు ఎన్నో ప్రదేశాల్లో ధ్యానలింగాన్ని ప్రతిష్ఠించే ప్రయత్నాలు జరిగాయి. గత 2000-3000 సంవత్సరాల్లో ఎన్నో ప్రయత్నాలు మొదలై కొంత పని జరిగాక ఏదో ఒక సమస్య వల్ల మధ్యలో ఆగిపోయాయి. భోజ్పూర్లో 1000 సంవత్సరాల క్రితం ధ్యానలింగ స్థాపన ప్రయత్నం జరిగింది. 1000 సంవత్సరాల కంటే ఇంకొన్ని ఎక్కువ ఏళ్ల క్రితమే అక్కడి రాజు ఈ ప్రయత్నానికి ఎంతో సహాయం చేయడం వల్ల వాళ్ళు ఆనాడు ఒక పెద్ద గుడి సగమైనా కట్టగలిగారు. మిగిలిన ప్రణాళిక అంతా రాళ్ల మీద చెక్కారు. ఎందుకంటే అప్పుడు గీసుకునేందుకు బోర్డులుండేవి కావు. ఒక బండరాయిని చదును చేసి గుడి నిర్మాణ ప్రణాళిక అంతా విపులంగా దానిమీద గీశారు. ఎంతో గొప్ప ప్రణాళికది, కానీ అది కొన్ని కారణాల వల్ల సగమే పూర్తయింది. కేవలం లింగం మీదే వారు 3 ఏళ్లకు పైగా పనిచేశారు. మొత్తం 14 మంది దానిమీద పనిచేస్తుంటే అందులో ఈ ప్రక్రియను మొదలుపెట్టిన యోగితో కలుపుకుని ఈ యోగి 2 ఏళ్లకు పైగా శ్రమించి ఎంతో అసాధారణ సాధకులైన 7 యోగులు, 7 యోగిన్లను తయారు చేశారు. అందరూ కలిసి పనిచేయసాగారు. దాదాపు 95% లింగ ప్రతిష్ఠ చేశారు వీళ్ళు. కానీ అదే సమయంలో ఒక దండయాత్ర జరిగింది. ముట్టడి చేస్తున్న వారికి వీళ్ళు ఉన్న ఒక రకమైన స్థితి పద్ధతి చూసి విచిత్రం అనిపించి వారిపై ఘోరంగా దాడి చేశారు. ఆ దాడిలో ఆ యోగి ఎడమకాలు తెగిపడింది. శరీరానికి జరిగిన ఈ నష్టం వల్ల ఆ యోగి ఇక ఆ పనిని కొనసాగించలేకపోయాడు. వాళ్ళు తమని తాము ఆ లింగంలో విలీనం చేసుకుని ఆ పని పూర్తి చేద్దామనుకున్నారు. వాళ్ళు మరొక యోగికి శక్తుణ్ణి ఆ లింగంలో బంధించడానికి తర్ఫీదిచ్చారు. ఆ యోగి శరీరాన్ని వదిలిపెట్టి లింగంలోకి అంతర్ధానమయ్యాడు. కానీ ఆ మరో యోగి జరిగింది చూసి చాలా నిర్ఘాంతపోయి సమయానికి శక్తిని దిగ్బంధనం చేయలేకపోయాడు. సమయానికి శక్తిబంధనం కాకపోవటం వల్ల ఆ లింగానికి ఒక పెద్ద పగులు ఏర్పడింది. ఇప్పటికీ మీరక్కడ ఇది చూడొచ్చు, ఆ నిట్ట నిలువు పగులు చూడొచ్చు. ఒక 3-4 అంగుళాల మేర పగిలిన ఆ లింగాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వారు సున్నపురాయితో మూసేశారు. కానీ గమనిస్తే ఆ పగులు ఇప్పటికీ చూడొచ్చు.
ఆత్మజ్ఞానానికి ఉపకరణాలైన ఇలాంటి నిర్మాణాలు చెయ్యాలని ఎందరో యోగులు కోరుకునేవారు. ఎందుకంటే బోధల వల్ల, పద్ధతుల వల్ల మాత్రమే కాకుండా జీవం ఉన్న కొన్ని ఉపకరణాల ద్వారా మనుషుల జీవితాల్లో, అస్తిత్వంలో ఒక పెద్ద పరివర్తన తీసుకురావాలనేది ఆ యోగుల కోరిక. అలాంటి అభిలాష ఉన్న ఒక యోగి నన్ను ఈ పనికి ఎంచుకున్నారు. నా గురువుతో నా సహచర్యం కొద్ది నిమిషాల పాటే. ఆ కొద్ది నిమిషాల్లోనే ఆయన నన్ను తన అద్భుత సామర్థ్యంతో తన పనికి బానిసని చేశారు. నేను చేసిన ప్రతిదీ దానికి సంబంధించింది. ఎందుకంటే అది నా గురువు కన్న కల. ధ్యానలింగం నిర్మించాలనేది ఆయన ఉద్దేశమే. ఇది నా గురువు అభిలాష, ఆయన అనుగ్రహం. నాకు ఎంత పిచ్చి ఉందో నేను మీకు చెప్పాలి. 2 జన్మల కఠోర తీవ్ర హృదయ విచారక సాధన తర్వాత చాలా చాలా కఠోరమైన సాధనది. ఈ 2 జన్మల్లో నన్ను అందరూ శివయోగి అని పిలిచేవారు. అనుగ్రహ సమయం వచ్చినప్పుడు నా గురువు నాకు దర్శనమిచ్చినప్పుడు ఆయన నాకు నన్ను ముట్టుకునే అగత్యం లేదని గ్రహించి ఆయన కర్రతో నన్ను తాకారు. దాంతో నాకు ఏం తెలియాలో అది తెలిసింది. అన్నిటికంటే అత్యంత ఉచ్చమైన స్థాయి అనుభవం ఏంటి? అందరూ శివయోగి అని పిలిచే అతనిపై ఉంచిన ఆ బాధ్యతను నెరవేర్చడానికి ప్రయత్నించాడు. అది జరగలేదు. అతనే మళ్ళీ సద్గురు శ్రీబ్రహ్మగా వచ్చాడు. విశ్వ ప్రయత్నం చేసి దాదాపుగా విజయం సాధించాడు. కానీ సమాజంలోని వ్యక్తుల నమ్మకాన్ని చొరగొనలేకపోయాడు. అప్పటి సామాజిక పరిస్థితుల్లో ఆయన తీరుతెన్నుల తీవ్రతను మామూలు మనుషులు అర్థం చేసుకోలేకపోయారు. అందువల్ల ఆయన దాన్ని పూర్తి చేయలేకపోయారు. కొంతమంది వ్యక్తుల్ని తయారు చేసి ఆయన మళ్ళీ పర్వతాల్లోకి వెళ్ళారు. ఆయన ఎందుకు విజయం సాధించలేదన్న విషయాన్ని ఆయన పరీక్షించుకుంటున్నారు. చెయ్యగల సమర్థత ఉన్నా ఎందుకిలా జరిగిందని ఆలోచించారు. అప్పుడు ఆయనకి ఒక విషయం అర్థమైంది. కొరవడింది సామర్థ్యం కాదు, సామాజికంగా మనుషుల సహకారం సంపాదించుకోలేకపోవడమే జరిగిన లోపమని తెలిసింది. దాంతో ఆయన ఆఖరిసారిగా పర్వతంపైకి వెళ్ళారు.
వెళ్లే ముందు ఆయన ఈ పర్వత పాదాల దగ్గర నిలబడి అక్కడ దుఃఖంతో నుంచుని ఇప్పుడేం చెయ్యాలి అని అడిగిన శిష్యులతో ఇవన్ తిరిప్పి వరువాన్ అన్నాడు. అంటే ఇతను మళ్లీ వస్తాడు అని అర్థం. పర్వత శ్రేణుల్లోకి ఆఖరిసారిగా వెళ్లిపోయి ఒక అరుదైన పని చేశారు. ఆయన ఒకేసారిగా తన 7 చక్రాల ద్వారా శరీరాన్ని విడిచిపెట్టారు. ఇది ఎందుకంటే ఆయన తనిఖీ చేసుకున్నారు. అది అవసరం లేకపోయినా ఏదైనా పని జరగకపోతే మొదట నిందపడేది మీమీదనే కదా. కాబట్టి ఆయన తన్ని తాను పరీక్షించుకుంటున్నారు. నాకు సామర్థ్యం లేదా లేక దీనికి నేను సరిపడనా అని. అందుకే ఆయన తన 7 చక్రాల గుండా తన శరీరాన్ని విడిచారు. ఈ అనిర్వచనీయమైన శక్తి, ఎక్కడా అందుబాటులో లేని ఈ శక్తిని మీరు ఈ 7వ కొండపై అనుభవించగలుగుతారు. ఎంతో భిన్నంగా, ఎక్కడా కలుగని అద్భుత అనుభవం కలుగుతుంది ఇక్కడ. ఇది చాలా వైవిధ్యమైన అనుభవం. ఆయన అలా చేయటం వల్ల ఆయనకి తెలిసింది ఏమిటంటే చుట్టూ పరిస్థితులను సరిగా నిర్వహించుకోకపోవటం వల్లే అని. ఈసారి మేము మళ్ళీ వచ్చినప్పుడు అన్నిటికీ ప్రణాళిక వేశాం. ఎవరు ఎక్కడ ఎప్పుడు పుట్టాలో, ఎవరి గర్భంలో, ఎలా, అన్నీ ప్రణాళికాబద్ధంగా చేశాం. అంతా అనుకున్నట్టే జరిగింది. ప్రాణప్రతిష్ఠకు కావలసిన వ్యక్తుల్ని నేను సమయానికి కలిసి వచ్చేలా సరియైన ప్రదేశాల్లో ఉంచాను. అయినప్పటికీ నాకు ఈ జన్మలో 18 సంవత్సరాల ప్రయత్నం పట్టింది. పరిస్థితుల్ని సరిచేయటానికి, మనుషుల్ని దగ్గరికి చేర్చటానికి, వారికి వారి గతాన్ని గుర్తు చేసి ఏకం చెయ్యటానికి. మీకు ఇదేదో కథలా, కల్పనలా అనిపించవచ్చు, కానీ మాకిది జీవన వాస్తవికత. ప్రాణప్రతిష్ఠ ప్రక్రియే మాకు 3.5 ఏళ్లు పట్టింది. చాలా తీవ్ర ప్రక్రియది. ఈ విషయాల్ని చూసిన వారి జీవితాలు ఇక మునపటిలా ఉండవు. వాళ్ళు కళ్ళలో కూడా సాధ్యం కావనుకునే విషయాలు వాళ్ల కళ్ళతో చూసి అది వాళ్ల సమక్షంలో జరిగిందనే విషయం వాళ్ళకి ఇంకా నమ్మకంగా అనిపించదు. సునీరుడనే యోగి ఆయన జీవిత పర్యంతం శ్రమించినప్పటికీ జీవిత చరమకాలంలో ఆయన కలగన్న ధ్యానలింగం పూర్తి కాకపోయేసరికి వెళుతూ వెళుతూ ఒక భవిష్యవాణి చెప్పారు. నా ద్వారా మొదలు పెట్టబడిన ఈ పని చాలా కాలం తరువాత, చాలా 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 కాలం తరువాత పూర్తయి దాని ప్రతిధ్వని పచ్చని దక్షిణ కనుమల్లో వినిపిస్తుంది. మన కొండలు పచ్చవేగా, మనం దక్షిణంలోనే ఉన్నాం కాబట్టి సునీరుడి వాణి నిజమైంది. కానీ ఆయన అనుకున్న రీతిలో కాదు. ధ్యానలింగం సాక్షాత్తుగా ఉన్న గురువు లాంటిది. ఒక ఆధ్యాత్మిక సాధకుడి జీవితంలో గురువు యొక్క పాత్ర కేవలం దారి చూపించటం, బోధనలివ్వటం ఒక్కటే కాదు. ఒక సాధకుడు గురువుని ఆశ్రయించేందుకు ముఖ్య కారణం ఆయన అతడిలో ఉన్న శక్తుల్ని ప్రేరేపించి ఒక కొత్త పార్శ్వాన్ని తాకేలా చేయటమే. సాధకుని జీవితంలో
ఈ అంశంతో కూడిన గురువు పాత్ర సాధకుడికి ధ్యానలింగం ద్వారా నిశ్చయంగా లభిస్తుంది. ఒక్కసారి ఆ ధ్యానలింగ పరిధిలోకి వచ్చిన వారెవరూ వారిలో ముక్తి అనే ఆధ్యాత్మిక బీజం పడకుండా తప్పించుకోలేరు.